నిప్పులాగా బతికాం, నిప్పులాగా బతికాం, ఎవరికి తలవంచకుండా బతికాం. పదవుల కోసం ఆరాట పడలే ఎప్పుడు కూడా. నమ్మకంతో విశ్వాసంతో వచ్చిన అవకాశాలు అన్నీ కూడా. తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. తప్పు చేయం, తప్పు చేయాలని అనిపిస్తే రాజకీయాలు మార్పు వెళ్ళిపోతాం. అలాంటి నా మీద 16 నెలలు జైల్లో ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము తిన్నాడు. అందుకని జైల్లో కుక్కామనిపించుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పచ్చకాలు వచ్చినాడికి లోహంతో పచ్చగా కనపడుతుందంట, అవినీతిలో కూరుకుపోయినాడికి ప్రతోడు ఎట్లా కనపడతాడు. నీలాంటి వాళ్ళకి కాదు మేము. నేను అందుకని అడుగుతున్నాను, మీ అందరూ కూడా ఆలోచించాలా. 70 రోజులు ఎలక్షన్ రాబోతా ఉంది. ఒక దుర్మార్గుడు వచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి నీతి గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే చంద్రబాబు ఏదైతే చూపించే ధైర్యం వచ్చింది. ఒక్క మాట చెప్తున్నాను, అవసరం వస్తే త్యాగమైన చేస్తానని ప్రజాసేవ అనుకో. నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఒక్కరోజు మీరు ఇచ్చిన ఓటు కోసం 18 రోజులు 17 రోజులు కాదు, జీవితాంతం పనిచేస్తాం. దుర్మార్గ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. వాళ్ళలాగా ప్రజలు కూరుకుపోయిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారికి వాళ్ళ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో చంద్రబాబు గారి గొప్ప నాయకుడు అని అంటారు. ఒక అమరావతి రాజధాని నిర్మాణం సాధ్యమయ్యేది కాదు, ఊరూరా సిమెంట్ సాధ్యమయ్యే, రోడ్లు సాధ్యమయ్యేది కావు, ఇంటింటికి లెట్కు సాధ్యమయ్యేది కాదు. అంటే ప్రతిపక్షం ఉన్న వైఎస్ఆర్ వాళ్ళని సవాల్ చేస్తున్న ధైర్యం ఉంటే నా ఎదురు వచ్చి మాట్లాడండి. లేదా నువ్వు రమ్మని చోటుకునే వస్తావు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, చెప్తా నువ్వేం చేసావో నేను చేసావు చెప్తావు.